టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో మొత్తం 134 గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఖాళీల సంఖ్య 134. ఇవి కానిస్టేబుల్ కమ్ డ్రైవర్ పోస్టులు. ఇవి ఆల్ ఇండియా జాబ్స్ కాబట్టి తెలుగువారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి శాలరీ వివరాలు కనుక చూసుకున్నట్టయితే 21,700 రూపాయల నుండి 69,100 రూపాయల వరకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వీటన్నిటితో కలిపి దాదాపుగా 70-75 వేల వరకు శాలరీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పోస్టులు మొత్తం 134 ఖాళీలు ఉన్నాయి. ఇక విద్యార్హతల విషయం కనుక చూసుకున్నట్లయితే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే లైట్, మీడియం లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్తో పాటు డ్రైవింగ్లో కనీసం 2 ఏళ్ళ అనుభవం అనేది ఉండాలి. అలాగే ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 ఏళ్ళలోపు ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అంటే వయోపరిమితి వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 సంవత్సరాలు వయోపరిమితిలో సళ్లింపు అనేది ఉంటుంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక వీటికి కేవలం మేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీటికి సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎంపిక విధానం వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే చివరగా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వివరాలకు సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే హైట్కు సంబంధించి, వెయిట్కు సంబంధించి ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. వీటిలో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మినిమం హైట్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఛాతి గాలి పీల్చక ముందు 72 సెంటీమీటర్లు, గాలి పీల్చిన తర్వాత 81 సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండాలి. అలాగే మిగిలిన కేటగిరీలకు హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్స్కి పెరగాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7:30 సెకన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ని 11 అడుగుల దూరాన్ని లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. వీటికి 3 ఛాన్సులు ఉంటాయి. అలాగే హై జంప్ వచ్చేసి 3.5 అడుగుల ఎత్తు హై జంప్ చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా 3 ఛాన్సులు ఉంటాయి. పీటీ అనేది అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇందులో ఉత్తీర్ణమైన వారిని పిఎస్టీకి ఎంపిక చేస్తారు. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హెత్ హైట్ మరియు చెస్ట్కు సంబంధించిన, వెయిట్కి సంబంధించిన టెస్ట్ అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్కు సంబంధించిన టెస్ట్. అలాగే రిటర్న్ ఎగ్జామ్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఇందులో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, హిందీ, ఇంగ్లీష్, ట్రేడ్ సంబంధిత విభాగాల నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, హిందీ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, అలాగే ట్రేడ్ అంటే సంబంధిత విభాగానికి సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. ఇక ఈ ఎగ్జామ్కి క్వశ్చన్స్ అనేవి 10th స్టాండర్డ్లో ఉంటుంది. 10వ తరగతి రేంజ్లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక క్వాలిఫయింగ్ ఎగ్జామ్ క్వాలిఫయింగ్ మార్క్స్ కనుక వివరాలు చూసుకున్నట్టయితే జనరల్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్లకి 30% మార్కులు రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 33% వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టే. ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, ఇవి 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది డ్రైవింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఎక్స్ సర్వీసులకు 30%, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 33% మార్కులు వస్తే ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టే. ఫ్రెండ్స్, ఇవి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో ఉన్న ఖాళీల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా చూడవచ్చు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.